Andhra Pradesh Public Service Commission Nirudyogula Palita Sapanga Marindi. YCP Sarkar Dani Rajakeya Punaravasa Kendranga Marchi Udyogala Asalanu Vammu Chestu Vari Jeevitalato Atalaadukuntunnanna Vimarsalostunnayi. 2018 Group 1 Notification Lo Perkonna Daniki Binnanga Digital Vidhanamlo Javabu Patralanu Moolyankanam Chesi Niyamaka Prakriyanu Astavyastam Chesindi Nibandhanala Ullanghana Jarugutondani Abhyardulu నెత్తి నోరు కొట్టుకున్న తమను ఎవరేం చేస్తారన్న ధోరణిలో కమిషన్ మొండిగా వ్యవహరించింది. అభ్యర్థుల అభ్యర్థన ఆక్రందనను పట్టించుకొని ఫలితం 2020 డిసెంబర్లో నిర్వహించిన ప్రధాన పరీక్షలను రానున్న 3 నెలల్లోగా మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. డిజిటల్ విధానంలో కాకుండా మాన్యువల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకునే సమయంలో కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. APPSC Chairman Gautam Savang Virdala Chesina Falitalo Yenno Vichitralu Baitapaddayani TDP Aropistondi. Chala Mandi Pratibhavantulaku Rankulu Raledu Ilanti Varilo Sanjana Simha Okaru. Tarvata Ame Civils Ku Prepare Ayyaru. 40 Lopu Rank Techukoni IAS Ayyaru. Ikkade Asalu Kutra Baitapadindi. Marosari Moolyankanam Chesi Sanjana Simha Interview Ku Qualify Ayyarani Amaku 3rd Rank Vachindani Prakatincharu. Antavarku Bagane Unnaru. Digital మూల్యాంకనం చేసి అక్రమాలకు పాల్పడ్డారన్న విషయం మాత్రం సాక్ష్యంతో బయటపడుతోంది. తర్వాత కోర్టులో రకరకాల వాదనలు వినిపించి తాము అనుకున్న వారికే ఉద్యోగాలు ఇచ్చారు. గ్రూప్ 1 అధికారులుగా ఉన్న వారిలో ఎక్కువ మంది ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్నారు. ఇదెవరు చేశారు, ఎందుకు చేశారు అనేది జగన్ ప్రభుత్వం మారితే గానీ తేలదు. పత్రాలు మిస్ అయ్యే అవకాశమే ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో డీజీపీగా చేసి APPSC చైర్మన్ అయిన గౌతమ్ సవాంగ్ పాత్రే కీలకంగా కనిపిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక 2018 గ్రూప్ 1 మెయిన్స్ ను హైకోర్టు రద్దు చేయడంతో ఏపీపీఎస్సీ పై మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి. కోవిడ్ పేరుతో మెయిన్స్ ప్రశ్నాపత్రాలను డిజిటల్ విధానంలో తొలిసారి మూల్యాంకనం చేశారు. దాన్ని సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఒకసారి కాకుండా 2 సార్లు మాన్యువల్ గా మూల్యాంకనం చేసినట్లు అభ్యర్థులు ఆరోపించారు. ఏపీపీఎస్సీ మాత్రం ఒక్కసారే చేసినట్లు వాదించింది. 2 సార్లు చేసినట్లు పిటిషన్లు చేస్తున్న వాదనకు ఆధారాలు లేవని ఏపీపీఎస్సీ తన అఫిడవిట్లోనే పేర్కొంది. అయితే 2 సార్లు మూల్యాంకనం జరిగిందని అభ్యర్థులు ఆధారాలు సమర్పించడంతో ఏపీపీఎస్సీ సమాధానం చెప్పలేకపోయింది.